అక్యుములేటర్ అంటే ఏంటి? స్టార్టింగ్ స్టార్టింగ్ లో చేసేటప్పుడు అయ్యేది, అక్కడ వన్ ఇయర్ తర్వాత అయ్యేది కాదన్నమాటం. షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు వన్ ఇయర్ వరకు పనిచేసేట, తర్వాత పనిచేయదు. అది ఎందుకు పనిచేస్తలేదు అంటే, అసలు దానికోసం దాని గురించి తెలియక దాన్ని ఎక్కువ వాడతలేం, వాడకపోతే అది ఖరాబ్ అయిపోతుంది. స్టార్టింగ్ ఇప్పుడు సార్ చెప్పింది ఏంటి, రెండు రకాలు అన్నారు కదా, అంటే అవ్వంది ఇలా ఉంటాయి అవిన్. రేపు మిషన్ కాడికి పోయినాక అక్యుములేటర్ ఎట్లుంటది అనేది చూపిస్తా. సపోజ్ అది నాకు తెలిసి 10 సంవత్సరాల మిషన్, 12 సంవత్సరాల మిషన్. వాళ్ళు రెగ్యులర్ గా చేస్తే వాడుకోలు ఉంటుంది. నువ్వు ఎందుకు నీ బండి నువ్వు 6 నెలలు తీయకుండా పెట్టు, స్టార్ట్ అయిద్దా? స్టార్ట్ అవ్వదు. ఏ కొత్త బండిగా బ్యాటరీ బ్యాటరీ డౌన్ అయినా స్టార్ట్ కాదు. ప్లగ్ కావాలంటాడు మెకానిక్ కాడికి పోతే ఇంజన్ లోపల నుంచి వెళ్ళి ఇంజన్ ఆయిల్ కొడతలేదు, లోపల జామ్ అయింది అంటాడు. 190 ఉంటాయి ఇప్పుడు ఉన్నదాన్ని మనం రెగ్యులర్. ఎందుకు నువ్వు ఆ గవ్వర్ని ఎందుకు ఇంటికి తాళం వేసి నెల రోజులు పోయిరా? ఎక్కడ అక్కడ పది కొక్కులు వస్తాయి, పొక్కు ఏమంటారు ఏడబడతాడు, ఎలకలు బొక్కలు కొడతాయి. అంతా ఇష్టం ఇల్లు వాడనట్టు ఉంటే ఉంటుందా? చెదలు పడుతుంది. చాలా మందికి అక్యుములేటర్ అంటే ఇప్పుడు కూడా అర్థం కాలేదనుకుంటున్నా. అక్యుములేటర్ అంటే ఏం లేదు, అక్యుములేటర్ ఏంటంటే ఇప్పుడు గాల్లో మిషన్ ఉంది, గాల్లో మిషన్ ఉన్న తర్వాత ఏదో డీజిల్ అయిపోయిందా ఇంకేదైనా సందర్భంలో మిషన్ ఇక్కడ ఆగింది అనుకోండి, దాన్ని మనము అలాగా అలా విడిచిపెట్టలేము కదా. అలా విడిచిపెట్టలేము ఆటోమేటిక్గా భూమికి. మామూలుగా అయితే అక్యుములేటర్ పనిచేయకపోతే అది గాల్లోనే ఉంటుంది. అదే అక్యుములేటర్ పనిచేసిన మిషన్లకు ఏమవుతుందంటే, మనము భూమి తాలూకు లివర్ ఫుస్ చేసినట్టయితే డైరెక్ట్గా భూమి మీద అలా వాళ్తుంది, అలా ల్యాండ్ అవుతుంది భూమి పైన. డైరెక్ట్ భూమి పైన లివర్ భూమి లివర్ ఫుస్ చేసినట్టయితే భూమి మీద ల్యాండ్ అవుతుంది. దీన్నే అక్యుములేటర్ అంటారు. అక్యుములేటర్ పనిచేస్తేనే ఈ విధంగా ల్యాండ్ అవుతుంది, లేదంటే మన మిషన్ గాల్లో ఆపినట్టయితే గాల్లోనే అలాగే ఆగి ఉంటుంది.